वेलकम टू वीडियो वेलकम टू त्रिनाथ वीडियो हब वीडियो द्वारा मनम स्कूल कमिटीज अंटे एमटी असल स्कूल कमिटीज तालूक पात्र एमटी स्कूल कमिटीज उंडडम वल्ल पाठशाल की इटुवंटी अभिवृद्धि जरुगुतुंदी अनेदी वीडियो द्वारा मनम चूद्दाम अयिते स्कूल कमिटीज अनेदी मन की इंस्टिट्यूशनल प्लान लो ओक भागम ई कमिटीलु एंत समर्थवंतंगा पनिचेस्ते पाठशाल अन्नी रकालुगा अभिवृद्धि चेंदुतुंदनेदी నగ్న సత్యం. సో మా పాఠశాలలో నేను ఏర్పాటు చేసేటటువంటి స్కూల్ కమిటీల్ని వారు చేసే పనుల్ని ఈ వీడియో ద్వారా మీ ముందు ఉంచబోతున్నాను. కావున మీ పాఠశాలలో కూడా స్కూల్ కమిటీల్ని ఏర్పాటు చేసి మీ పాఠశాలలు కూడా మరింత అభివృద్ధి చెందాలని కోరుతూ మీ త్రినాథ్. ఇప్పుడు పాఠశాలలో స్కూల్ కమిటీస్ ఈ స్కూల్ కమిటీల్లో టీచర్ కమిటీస్ అంటే ఏమిటనేది మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం చూద్దాం. హెల్త్ కమిటీ. హెల్త్ కమిటీ ఫస్ట్గా మనం పాఠశాలలో ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు. మన పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థులందరూ ఆరోగ్యంగా ఉంటే ఆ పాఠశాల సకం అభివృద్ధి చెందినట్టే. అందుకోసం హెల్త్ కమిటీని ముందుగా మనం ఫామ్ చేసుకోవాలి. ఈ హెల్త్ కమిటీలో కొంతమంది ఉపాధ్యాయుల్ని ఈ విధంగా ఇక్కడ చూపించిన విధంగా కొంతమంది ఉపాధ్యాయుల్ని ఒక ఎగ్జిక్యూటివ్ బాడీగా మనం ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు హెల్త్ కమిటీ చేయవలసిన పనులు ఏమిటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు హెల్త్ కమిటీ చేయవలసినటువంటి విధులు ఏమిటి? డ్యూటీస్ ఆఫ్ హెల్త్ కమిటీ. అయితే హెల్త్ కమిటీ అనేది మనకి పాఠశాల ప్రారంభంలోనే విద్యా సంవత్సరం ఆరంభంలోనే దీన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఒక సంవత్సరంలో ఎన్ని హెల్త్ క్యాంపులు జరగవచ్చు అనేది ముందుగా మనం ప్రణాళికను వేసుకోవాలి. ముఖ్యంగా మనకి డీవార్మింగ్ అనేది ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా వ్యాక్సినేషన్ కూడా జరుగుతుంది. అలాగే పిల్లలకి అనేక రకాలైనటువంటి మెడికల్ క్యాంపులు కూడా పెట్టడం జరుగుతుంది. వాటన్నిటినీ మనం జాగ్రత్తగా నోట్ చేసుకుంటూ ఆయా కార్యక్రమాలు జరిగేటప్పుడు ఈ హెల్త్ కమిటీ మెంబర్స్ ఎక్కువగా సహాయ సహకారాలు ఆ వైద్య సిబ్బందికి అందించవలసి ఉంటుంది. వైద్య సిబ్బంది లేని టైంలో విద్యార్థులకు ఆరోగ్యం సరిగా లేనప్పుడు వాళ్ళ ఆరోగ్యాన్ని అనారోగ్యాన్ని గుర్తించి ప్రథమ చికిత్స బాక్స్ని కూడా పాఠశాలలో ఏర్పాటు చేసి తక్షణమే ప్రథమ చికిత్సను చేసి ఒకవేళ అవసరమైనప్పుడు ఈ హెల్త్ కమిటీ సభ్యులు ఆయా విద్యార్థుల్ని హాస్పిటల్కి కూడా తీసుకుని వెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించవలసిన బాధ్యత ఉంటుంది. ఈ విధంగా విద్యార్థుల ఆరోగ్యమే వీరికి ముఖ్యమైన బాధ్యత. అందుకు విద్యార్థులందరూ ఆరోగ్యంగా ఉండేటట్లు ఇటువంటి అనారోగ్యం గురైనా వెంటనే హెల్త్ కమిటీ గుర్తించి అక్కడ హెచ్ఎం గారికి మరియు మెడికల్ సిబ్బందికి తెలియజేయవలసిన బాధ్యత ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చేసినట్లయితే విద్యార్థులందరూ ఆరోగ్యంగా ఉంటారు అనేది ఈ కమిటీ తాలూకా ముఖ్య ఉద్దేశం. తర్వాత కమిటీల్లో ఇదొక ముఖ్యమైన కమిటీ, కల్చరల్ కమిటీ. ఈ కల్చరల్ కమిటీ అనేది మనకి ఎక్కువగా విద్యా సంవత్సరంలో చాలా సందర్భాల్లో ఈ కల్చరల్ కమిటీ తాలూక అవసరం ఉంటుంది. కల్చరల్ కమిటీకి కూడా కొంతమంది కల్చరల్ ఇష్టపడేటటువంటి కల్చరల్ వచ్చేటటువంటి ఈ సంస్కృత కార్యక్రమాల మీద ఎక్కువగా ఆసక్తి ఉన్నటువంటి ఉపాధ్యాయుల్ని ఈ కమిటీలో మనం సభ్యులుగా వేసుకోవాలి. అయితే ఈ కల్చరల్ కమిటీ నిర్వహించవలసిన విధులు ఏమిటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. డ్యూటీస్ ఆఫ్ కల్చరల్ కమిటీ.
అయితే కల్చరల్ కమిటీ తాలూకా విధులు ఏమిటి? విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఈ కమిటీని వేసుకొని అసలు ఆయా విద్యా సంవత్సరంలో ఇటువంటి జాతి పండుగలు కానీ రాష్ట్ర పండుగలు కానీ ముఖ్యంగా మనకి జరగవలసినటువంటి పండుగల జాబితాని ఏ ఏ పండుగలకు కల్చరల్ అనేది యాక్టివిటీస్ అనేవి నిర్వహించాలి అనేది ముందుగా ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్ చేసుకున్న తర్వాతను ఆ కల్చరల్ యాక్టివిటీస్ జరిగే సందర్భంలో ముందుగానే ఆయా విద్యార్థులకి తర్ఫీదు ఇస్తూ ఉండాలి. ముఖ్యంగా స్వాతంత్ర దినోత్సవం, అలాగే రిపబ్లిక్ డే, అలాగే పాఠశాల వార్షికోత్సవం, అలాగే 10th class ఫేర్వెల్, అలాగే మాతృ భాషా దినోత్సవం, హిందీ భాషా దినోత్సవం, అలాగే సైన్స్ డే, మ్యాథ్స్ డే, ఇలాంటి కార్యక్రమాల్లో విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు వేయడం జరుగుతుంది. నాటికలు, పాటలు, సందేశాత్మకమైనటువంటి పాటల్ని కూడా అలరించడం జరుగుతుంది. వాటికి నృత్య రూపంలో ప్రదర్శించడం కూడా జరుగుతుంది. అటువంటి వాటికి ఈ కమిటీ వాళ్ళు ముందుగా గుర్తించి ఆ కల్చరల్ యాక్టివిటీస్కి అవసరమైనటువంటి సామాగ్రిని కొనుగోలు చేయాలి. అదేవిధంగా వాళ్ళకి ఖాళీ పీరియడ్లోని ఈ కల్చరల్ కమిటీ వాళ్ళు పిల్లలకి శిక్షణ ఇస్తూ ఉండాలి. ఈ విధంగా నో బ్యాగ్ డే సందర్భంగా కూడా విద్యార్థులకి అప్పుడప్పుడు ఎక్కువగా ఈ యాక్టివిటీస్ని చేయిస్తూ ఉండాలి. ఈ విధమైనటువంటి యాక్టివిటీస్ని కల్చరల్ కమిటీ చేయించినట్లయితే విద్యార్థుల్లో ఉత్సాహం పెరుగుతుంది, చదువుకోవాలనే ధ్యాస మరికొద్దిగా పెరుగుతుంది. ఇటువంటి బోర్కి ఫీల్ కాకుండా హుషారుగా ఉండగలుగుతాడు. అదేవిధంగా ఈ కల్చరల్ కమిటీ వేసేటటువంటి నాటికలు మరియు సందేశాత్మకమైనటువంటి పాటలు చూసి విద్యార్థుల్లో జాతీయ సమైక్యత కూడా పెరుగుతుందనేది ఈ కమిటీ తాలూకా ముఖ్య ఉద్దేశం. ఈ కమిటీల్లో మరొక ముఖ్యమైన కమిటీ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కమిటీ. ఈ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కమిటీలో కొంతమంది ఉపాధ్యాయుల్ని ఇక్కడ మనం మెంబర్స్గా ఉంచడం జరిగింది. అయితే ఈ ఉపాధ్యాయులు ఎక్కువగా ఆటల పట్ల ఆసక్తి గల ఉపాధ్యాయుని ఈ కమిటీలో ఉంచాలి. హెచ్ఎంతో పాటు డ్రిల్ మేషర్దే ఈ కమిటీ తాలూకా ముఖ్యమైన బాధ్యత. అయితే ఈ కమిటీ తాలూకా ఉద్దేశం ఏమిటి, ఈ కమిటీ విధులు ఏమిటి అనేది మనం చూద్దాం. ఎందుకంటే విద్యార్థులు ఆరోగ్యంగా ఉండాలంటే వారికి ఆటలు కూడా అవసరమే. ఆటలతోనే ఆరోగ్యం ఉంటుంది. ఆటలే కాకుండా యోగ విద్య, దీని ద్వారా కూడా విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి ఈ కమిటీ తాలూకా విధులు ఇప్పుడు మనం చూద్దాం. అయితే ఇప్పుడు గేమ్స్ అండ్ స్పోర్ట్స్ తాలూకా విధులు ఏమిటి? డ్యూటీస్ ఆఫ్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కమిటీ. ఇది కూడా పాఠశాల ఆరంభంలోనే ఏర్పాటు చేసుకోవాల్సిన కమిటీనే. అయితే ప్రతి సంవత్సరం ఇటువంటి గేమ్స్ ఎక్కువగా కండక్ట్ చేయబడతాయి, ఏ ఏ సందర్భాల్లో ఆటలు నిర్వహించబడతాయి అనేది ఈ కమిటీ ముందుగానే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకోవాలి. అదేవిధంగా పాఠశాలలో జరిగేటటువంటి జాతీయ మరియు రాష్ట్ర పండుగల్లో సంబంధించి వివిధ రకాలైన పోటీల్ని నిర్వహించడం జరగాలి ఈ కమిటీ ఆధ్వర్యంలో. అయితే ఈ కమిటీ వాళ్ళు ఎక్కువ సహాయ సహకారాలు అందించవలసింది ముఖ్యంగా స్వాతంత్ర దినోత్సవంకి సుమారు 3-4 రోజులు గేమ్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. అక్కడ టోటల్గా విద్యార్థులందరికీ ఆటలు నిర్వహించవలసి ఉన్నందున ఈ కమిటీ తాలూకా అవసరం ఎంతైనా ఉంది. ఆ సందర్భంలో ఈ కమిటీ వాళ్ళు ఎక్కువగా ప్లాన్ చేసుకుంటూ స్వాతంత్ర దినోత్సవం సంబంధించిన ఆటలని, అలాగే గణతంత్ర దినోత్సవం సంబంధించినవి, అలాగే యానివర్సిటీ సందర్భంగా కూడా ఆటలు నిర్వహిస్తే వాటికి, అదేవిధంగా ప్రతి వారం
మాస్ డ్రిల్ అనేది జరుగుతుంది, అలాగే యోగా అనేది తరగతులు కూడా జరుగుతాయి. ఆ యోగా జరిగేటప్పుడు కూడా ఈ కమిటీ వాళ్ళు ఎక్కువగా ఆ డ్రిల్ మాస్టర్కి సహాయ సహకారాలను అందించాలి. ఈ విధంగా పాఠశాలలో జరిగేటటువంటి ప్రతి సంవత్సరం జరిగేటటువంటి క్రీడా దినోత్సవం అలాగే యోగా దినోత్సవం వీటిని నిర్వహించేటప్పుడు ఈ కమిటీ వాళ్ళు ఎక్కువగా డ్రిల్ మాస్టర్కి సహాయ సహకారాలు అందించి మరింత విజయవంతంగా ఆటలు పాటలు నిర్వహించడానికి వీలవుతుంది. కాబట్టి ఆటల ద్వారా ఆరోగ్యం అనేదే ఈ కమిటీ తాలూకా ముఖ్య ఉద్దేశం. ఈ కమిటీ చూసుకున్నట్లయితే జేవీకే కిడ్స్ డిస్ట్రిబ్యూషన్ కమిటీ అతి ముఖ్యమైన కమిటీ. ఇది జగనన్న విద్యా కానుకల్ని ప్రతి విద్యార్థికి ఫుల్ ఫ్లెజ్డ్గా అందించవలసినటువంటి బాధ్యత ఈ కమిటీ మీద ఉంది. సో ఈ కమిటీలో ముఖ్యంగా యాక్టివ్గా ఉండేవాళ్ళు, కొద్దిగా బయోమెట్రిక్ వేయడానికి నాలెడ్జి ఉన్నవాళ్ళు, అంటే టెక్నికల్ నాలెడ్జి ఉన్న ఉపాధ్యాయులు కూడా ఈ కమిటీలో మనం వేసుకోవాలి. ఈ విధంగా ఈ కమిటీని ఫామ్ చేసుకొని అసలు ఈ కమిటీ తాలూకా ముఖ్యమైన విధులు ఏమిటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. డ్యూటీస్ ఆఫ్ జేవీకే కిడ్స్ డిస్ట్రిబ్యూషన్ కమిటీ. అయితే ప్రతి విద్యా సంవత్సరం జేవీకే కిడ్స్ అనేది మనకి పాఠశాలకు వేసవి సెలవుల్లోనే రావడం జరుగుతుంది. సో ఎక్కువగా లోకల్లో ఉండేటటువంటి టీచర్స్ కానీ నాన్ టీచింగ్ కానీ ఈ కమిటీలో ఉండేటట్లుగా మనం చూసుకోవాలి. ఈ సెలవుల్లో వచ్చేటటువంటి జేవీకే కిడ్స్ని రిసీవ్ చేసుకొని ఒక స్టోర్ రూమ్లో భద్రపరచాలి. అదేవిధంగా పాఠశాల రీఓపెనింగ్ అవగానే విద్యార్థులకు ఆయా జేవీకే కిడ్స్ అందేటట్లుగా ఈ కమిటీ బాధ్యత వహించవలసి ఉంటుంది. అలాగే ప్రభుత్వం వారు నిర్ణయించినటువంటి జేవీకే కిడ్స్ డిస్ట్రిబ్యూషన్ వేడుకల్ని కూడా పాఠశాలలో నిర్వహించేటప్పుడు ఈ కమిటీ వాళ్ళు పూర్తి సహాయ సహకారాలు అందించాలి. అదేవిధంగా ప్రతి విద్యార్థికి జేవీకే కిడ్స్ అందేటట్లుగా ఈ కమిటీ బాధ్యత వహించాలి. అలాగే జేవీకే కిడ్స్ ఎన్ని వచ్చాయి పాఠశాలకి, ఇంకా ఎన్ని అవసరం అనేది కూడా ఈ కమిటీ గుర్తించి అది హెచ్ఎం ద్వారా ఎంఆర్సీకి తెలియజేసి తిరిగి జేవీకే కిడ్స్ అవసరమైన జేవీకే కిడ్స్ని తెప్పించుకోవాల్సిన అవసరం ఈ కమిటీకి ఉంది. ఈ విధంగా ఈ కమిటీ అనేది బాగా పనిచేసినట్లయితే అదేవిధంగా బయోమెట్రిక్ కూడా వెంట వెంటనే ఈ జేవీకే కిడ్స్ కమిటీ వాళ్ళు తీసుకున్నట్లయితే తొందరగా అది కూడా పూర్తవుతుంది. ఈ కమిటీ వలన విద్యార్థులకి అందరికీ కూడా పాఠ్యపుస్తకాలు కావాల్సినటువంటి మెటీరియల్ అంతా సకాలంలో అందేటట్లుగా జరుగుతుంది. ఈ కమిటీ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే జేవీకే కిడ్స్ ప్రతి విద్యార్థికి అందించడమే ఈ కమిటీ తాలూకా ముఖ్య ఉద్దేశం. పాఠశాల అభివృద్ధికి అతి ముఖ్యమైన కమిటీల్లో ఇదొకటి. గ్రాంట్స్ అండ్ డొనేషన్స్ కమిటీ. అయితే ఈ కమిటీలో ముఖ్యంగా మనం ఆ పాఠశాల ఉన్న గ్రామంలో దగ్గరలో ఉన్న లేదా గ్రామంలో ఉన్నటువంటి ఉపాధ్యాయుని ఎక్కువగా ఈ కమిటీలో మనం వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధంగా ఎక్కువగా ప్రజలతో ప్రజాప్రతినిధులతో గ్రామ పెద్దలతో ఎక్కువగా టచ్ ఉన్న ఉపాధ్యాయుల్ని ఈ కమిటీలో మనం వేసుకున్నట్లయితే ఈ కమిటీ అనేది చాలా బాగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఈ కమిటీ తాలూకా విధి విధానాలు మనం ఇప్పుడు చూద్దాం. ఈ కమిటీ తాలూకా డ్యూటీస్ చూసినట్లయితే ముఖ్యంగా పాఠశాలకి ప్రారంభంలోనే ఈ కమిటీని కూడా ఏర్పాటు చేసుకోవాలి. పాఠశాలకు అసలు ఏమేమి అవసరం,
ఇటువంటి వస్తువులు అవసరం, విద్యార్థుల అభివృద్ధికి ఎటువంటి వస్తువులు ఉంటే బాగుంటుంది అనేది ఈ కమిటీ ముందుగానే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకోవాలి. తయారు చేసుకొని ఆ పాఠశాలకు సంబంధించి పూర్వ విద్యార్థులు ఎవరైనా ఉన్నారా, అదేవిధంగా గ్రామ పెద్దల్ని అలాగే డోనర్స్ ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించి వారిని కలవాలి. వారిని కలిసి డొనేషన్స్ని కలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా డొనేషన్స్ ఇచ్చేవారి జాబితాని తయారు చేసి ఒక ఫ్లెక్సీ రూపంలో కానీ చార్ట్ రూపంలో కానీ పాఠశాల ఆఫీసులో దాన్ని మనం డిస్ప్లే చేసినట్లయితే మరింత విరాళాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా విరాళాలు ఇచ్చేటటువంటి వారిని, ఇవ్వబోతున్న వారిని కూడా మనం గుర్తించి వారిని మన పాఠశాలలో జరిగే కార్యక్రమాలకి అతిథులుగా మనం పిలిచినట్లయితే మరిన్ని విరాళాలు మన పాఠశాలకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ఈ గ్రాంట్స్ అండ్ డొనేషన్స్ కమిటీని మనం బాగా బలోపేతం చేయాలి. పాఠశాలలు మరింత అభివృద్ధి చెందడానికి ఈ కమిటీ చాలా అవసరం. అదేవిధంగా మన పాఠశాలకు ప్రభుత్వం ఇచ్చేటటువంటి గ్రాంట్స్ ఏమైతే ఉన్నాయో వాటిని కూడా ఈ కమిటీ వాళ్ళకి తెలియజేయాలి. ఈ కమిటీ ఆధ్వర్యంలో పాఠశాలకు అవసరమైనటువంటి వస్తువులను కూడా కొనుగోలు చేయడం కూడా జరగాలి. ఈ విధంగా జరిగినట్లయితే పాఠశాల మరింత అభివృద్ధి చెందుతుంది. ఈ కమిటీ తాలూకా ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఎక్కువగా డొనేషన్ని కలెక్ట్ చేసి పాఠశాలని మరింత అభివృద్ధి చెందడానికి ఈ కమిటీ తాలూకా ప్రాధాన్యత ఎంతో ఉంది. ఆ విధంగా ఎక్కువగా విరాళాలు సేకరించు, అభివృద్ధిని సాధించు అనేది ఈ కమిటీ తాలూకా ముఖ్య ఉద్దేశం. తర్వాత ముఖ్యమైనటువంటి మరొక కమిటీ చూసినట్లయితే ఎగ్జామినేషన్స్ కమిటీ. ఈ ఎగ్జామినేషన్స్ కమిటీ అనేది ఎందుకు ఉపయోగం, దీని ఉపయోగం ఏమిటి అనేది కూడా మనం చూద్దాం. అయితే ఈ కమిటీలో ఎక్కువగా చురుకైన ఉపాధ్యాయుల్ని ఈ కమిటీలో వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కమిటీని ఈ విధంగా మనం సుమారు ఒక 3-4 ఉపాధ్యాయులతో మనం కమిటీని ఏర్పాటు చేసుకోవాలి. అయితే ఈ కమిటీ తాలూకా విధులు ఏమిటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. డ్యూటీస్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ కమిటీ. ఎగ్జామినేషన్ కమిటీ అనేది పాఠశాల ప్రారంభంలోనే ఏర్పాటు చేసుకోవాలి. అసలు ఈ విద్యా సంవత్సరంలో ఎన్ని పరీక్షలు జరగవచ్చు, ఈ పరీక్షలకు అవసరమైనటువంటి మెటీరియల్ ఏమిటి అనేది ముందుగా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని అవసరమైనటువంటి ముందుగా కొనుగోలు చేయవలసిన మెటీరియల్ని ఈ కమిటీ ఆధ్వర్యంలో కొనుగోలు చేయడం జరగాలి. అదేవిధంగా పాఠశాలలో పరీక్షలు జరిగేటప్పుడు ఆ పరీక్షలకు అవసరమైనటువంటి పేపర్స్ని కానీ మెటీరియల్ని కానీ ఈ కమిటీ గుర్తించి ఎంత అవసరమో ఆ అవసరం మేరకు కొనుగోలు చేయడంలో ఈ కమిటీ ఎంతో సహాయపడుతుంది. అదేవిధంగా పరీక్షలు నిర్వహించే ఆ 3 రోజులు కానీ 5 రోజులు కానీ ఆ డ్యూటీ చేయవలసిన పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ఎగ్జామ్ అయిన రోజు కూడా తిరిగి పేపర్లు తీసుకునేటప్పుడు ఈ కమిటీ వాళ్ళే బాధ్యత పడాలి. అలాగే ఎగ్జామ్స్ అయిన తర్వాత ఉదాహరణకి FA1, FA2 అలాగే SA1 ఇటువంటి ఎగ్జామ్స్ జరిగేటప్పుడు ఈ కమిటీ వాళ్ళు ఏం చేయాలి అంటే ఆ ఎగ్జామినేషన్స్ పేపర్స్ని కూడా ఎప్పటికప్పుడు ఆయా ఉపాధ్యాయులకు అందజేయడం, తిరిగి ఆ పేపర్ని కలెక్ట్ చేయడం, అలాగే ఆ మార్కులు పోస్టింగ్ అయ్యేవి లేదు అయ్యింది లేనిది అనేది కూడా ఈ కమిటీ గుర్తించాలి. ఎప్పటికప్పుడు ఆన్లైన్ ద్వారా మార్కుల్ని పోస్టింగ్ అయ్యేటట్లుగా చూడవలసిన బాధ్యత ఈ కమిటీ మీద ఉంటుంది. ఆ విధంగా ఆన్లైన్ మార్క్స్ కూడా చేయించవలసిన బాధ్యత ఈ కమిటీ మీద ఉంది. అదేవిధంగా పాఠశాలలో జరిగేటటువంటి
ఇటువంటి కార్యక్రమాల్లో ఎస్ఏ రైటింగ్ కానీ అలాగే డిబేటింగ్ కానీ ఇటువంటి కార్యక్రమాలు జరిగేటప్పుడు ఈ కమిటీ ఆధ్వర్యంలో జరిగినట్లయితే మరింత శ్రేయస్కరంగా ఉంటుంది. ఇప్పుడు మనం పాఠశాలకు అవసరమైనటువంటి కమిటీలు ఏమిటి అనేది మనం ఇక్కడ చూడడం జరిగింది. కొన్ని ముఖ్యమైన కమిటీలని ఈ వీడియో ద్వారా మీ ముందు ఉంచడం జరిగింది. అదేవిధంగా ఈ కమిటీలు ఏ విధంగా పనిచేయాలి ఏమిటనేది పూర్తిగా మీకు వివరించడం జరిగింది. ఈ వీడియోని ఇంతసేపు చూసినందుకు మీకు ప్రత్యేకించి ధన్యవాదాలు మరియు థ్యాంక్ యూ. ఇట్లు మీ సిద్ధాంతం త్రినాథరావు, గ్రేడ్ 2 ప్రధానోపాధ్యాయులు, జెడ్పిహెచ్ స్కూల్, బాడంగి. నా ఛానల్ని ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసి అందులో ఉండేటువంటి ఎడ్యుకేషనల్ వీడియోస్ని మీ పిల్లలకు అలాగే మీ ఉపాధ్యాయులకి షేర్ చేయగలరని మరొకసారి మిమ్మల్ని కోరుతూ ధన్యవాదాలు.